పోలవరం నిర్వాసిత గ్రామాల నుంచి, పేద గిరిజన కుటుంబాల నుంచి వాళ్ళ బాధ ఆవేదన, పోలవరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకి భూములు త్యాగాలు చేస్తున్నాం, ల్యాండ్కి ల్యాండ్ ఇస్తారు, మాకు ఇళ్ళు కడతారు, మాకు ప్యాకేజీలు ఇస్తారని ఎంతో ఆశతో వాళ్ళు పోలవరం ప్రాజెక్టు కట్టేటప్పుడు కానీ, పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఆశపడ్డారు. డ్యామ్ పనులు ప్రోత్సహించారు, డ్యామ్ పనులు జరుగుతుంటే కూడా ఆశీర్వదించారు. త్వరితగతిగా మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయండి అని అన్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రాజెక్టు పనులు గడ్డం పట్టం కానీ, ప్రాజెక్టు దగ్గరికి వచ్చి ఆవేదన తెలియజేయటం కానీ, ఎప్పుడు కూడా ప్రాజెక్టుకి అడ్డం పడాలని కానీ ఏమాత్రం కూడా వాళ్ళు ఆ కార్యక్రమాలే చేయలా. చాలా పెద్ద మనసుతో ఆ కుటుంబాలు ఆశీర్వదించాయి. 105,000 కుటుంబాలు డ్యామ్ సైట్లో 3,922 నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ నిర్వాసితుల్ని ఖాళీ చేయించి డ్యామ్ సైట్లో రూపాయలకు త్యాగం చేసిన ఆ ప్రతి రైతులకు కూడా ఇంతకు ముందే హామీ ఇచ్చాను. వాళ్ళందరికీ కూడా మానవత దుప్పటంతో వాళ్ళందరికీ కూడా ఎకరానికి 5,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పి ఆరుండ ప్యాకేజ్ 6,50,000 ఇస్తా ఉన్నారు, అది సరిపోవడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజే చెప్తాను. గిరిజన కుటుంబాలకు 50,000 కలిపి 6,86,000 ఇచ్చేదాన్ని 10,00,000 ఇస్తాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 115,000 150,000 వాళ్ళకి 5,00,000 ఇస్తానని, పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేవలేదని పాదయాత్రలో మాట్లాడారు. మరి వాళ్ళ పునాదులు లేవలేని పోలవరంలో నీళ్ళు ఎలా నిలబడ్డాయి? ఇవాళ డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ వచ్చాడు డ్యామ్ సైట్కి, ఎవరో తెలుసా? సాక్షి మేనేజర్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదే మేనేజర్ ఈ అబద్ధాలు అసత్యాలని పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి సాక్షి పత్రికలో ఛానల్లో ఓదరగొట్టాడు. పాదయాత్రలో జగన్ రెడ్డి అబద్ధాలు అసత్యాలు చేయటం, పోలవరం పునాదులు లేవలేదు, 10,00,000 ఇస్తా, 5,00,000 ఇస్తా, నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అంతా న్యాయం చేసిన తర్వాతే పోలవరం డ్యామ్ పనులు మొదలు పెడతానని ఎన్ని అబద్ధాలు చెప్పాలో, ఎన్ని అసత్యాలు పలకాలో అన్నీ చేసి కాపర డ్యామ్ కొంత నిర్మాణం జరిగి ఉన్నప్పుడు చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు 41.15 మీటర్లకి ఏదైతే 18,622 ఇళ్ళు ఏదైతే ఉన్నాయో వాటి నిర్మాణాలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి దగ్గర దగ్గర 3,922 కోట్లు దగ్గర దగ్గర వాళ్ళకి ఖర్చు పెట్టాల్సిన రీహాబిలిటేషన్లో కానీ, ల్యాండ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం దగ్గర దగ్గర వాళ్ళ ఖర్చు పెట్టాల్సిన డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిన తర్వాతే కాపర డ్యామ్ పూర్తి స్థాయిలో పూర్తి చేద్దామని మేము అక్కడ పనులు ఆపేసాం. ఇందులో ఎన్నికలు వచ్చాయి, ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది, మే 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, జూన్ 2వ వారంలో డ్యామ్ సైట్కి వచ్చాడు. చాలా క్లియర్గా అక్కడ ఏజెన్సీలు, ఇంజనీర్లు, సెక్రటరీలు అంతా కూడా డ్యామ్ సైట్ అంతా కూడా చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, డయాఫ్రమ్ వాల్ కట్టబడి ఉంది, దాని మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలంటే ఆ నిర్మాణాలు పూర్తవ్వాలి,
వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ కాపర్ డ్యామ్ కట్టుంది కాబట్టి రేపు 2019 జూన్లో వచ్చే ఫ్లడ్ ద్వారా జూన్ జూలై నవంబర్ దాకా ఫ్లడ్ ఉంటుంది. ఆ ఫ్లడ్లో మనకు ఒక అవగాహన వస్తుంది ఏ మేరకు ఆ నీళ్లు నిలబడతాయి, ఏ మేరకు బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్తుంది. ఇవన్నీ కూడా స్టడీ చేసుకొని నవంబర్ డిసెంబర్ కల్లా ఆ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసుకొని జూన్ జూలై కల్లా వాళ్ళని ఆ ఇళ్లలో పంపించినట్టయితే 2020 జూన్ కల్లా వాళ్ళందరూ కూడా ఆ ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చుండేవాళ్ళు. మేము 21 జూన్ కల్లా గేట్లు ఆపరేషన్ తీసుకొచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ఆ లెవెల్స్కు తీసుకొచ్చి మేము 22 జూన్ కల్లా పవర్ ప్రొడక్షన్ కూడా దగ్గర 200 మెగావాట్ల దాకా పవర్ ప్రొడక్షన్ కూడా ముందుకు తీసుకెళ్తాం. 2 సంవత్సరాలు 22-23 కల్లా 960 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి కూడా వస్తుంది. మనం ఖర్చు పెట్టే ఆ జల విద్యుత్ ప్రాజెక్టుకి 3,500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆ డబ్బులు కూడా 2-3 సంవత్సరాల్లో మనకి డబ్బులు వస్తాయని కూడా చాలా క్లియర్గా చెప్తే పనులు క్యాన్సిల్ చేశాడు. ఎందుకు క్యాన్సిల్ చేశాడు? పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి, రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడాడు, పీటర్ కమిటీ అని బంధువు పీటర్ కమిటీ వేశాడు. బుద్ధి జ్ఞానం లేని ఈ ప్రభుత్వం ఏదైతే మనకు వచ్చిన ప్రతి బిల్లు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ స్క్రూటినైజ్ చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపిస్తే ఆ డబ్బు క్లియర్ అయ్యి మన అకౌంట్లోకి వస్తుంది రాష్ట్ర ఖజానాకి పీపీఓ ద్వారా. అటువంటి దాని మీద కంప్లైంట్ పెట్టి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి -14కి -12 యాడ్ చేసి పోలవరం లాంటి గుండికాయ లాంటి ప్రాజెక్టు -26% లెస్కే ఇప్పించాడు. అంటే 100,000 రూపాయలు పన్ని 74,000 చేయమన్నారు.